తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికారం కోసం అధికార పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు కమలం పార్టీ కన్నేసాయి. గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో క్లీన్ స్వీప్ పై బీఆర్ఎస్ గురిపెట్టింది. గెలిచే వారికే టికెట్లంటూ సీఎం కేసీఆర్ పరోక్ష సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా సాగుతుంది. ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతుంది. సొంత జిల్లాలో ఎలాగైనా అన్ని సీట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రధానంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ వైపు గులాబీ బాస్ ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ మెదక్ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గతంతో పోలిస్తే మరింత పుంచుకుందనే టాక్ వినిపిస్తుంది. పద్మదేవేందర్ రెడ్డి తన అనుచర వర్గాన్ని తప్ప మిగతా వారిని పట్టించుకోరనే అపవాదు ఉంది. రోహిత్ మాత్రం నియోజకవర్గంలో ప్రజలందరినీ కలుపుకుపోతూ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నారు. పార్టీ శ్రేణులతో పాటు నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకొచ్చి తనవంతు సాయం చేస్తున్నారు రోహిత్. దీంతో అనతి కాలంలోనే మైనంపల్లి రోహిత్ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరిట రోహిత్ మెదక్ నియోజకవర్గంలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మనస్సును గెలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గం నుంచి రోహిత్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే విజయం నల్లేరుపై నడక అనే టాక్ వినిపిస్తుంది. తండ్రి మైనంపల్లి హనుమంతరావుతో పాటు రోహిత్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తుండటం రోహిత్ కు కలిసొచ్చే అంశమంటున్నారు ఇక్కడ రాజకీయ విశ్లేషకులు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో పోలిస్తే రోహిత్ కే మెదక్ టికెట్ దక్కే అవకాశాలున్నాయని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. రోహిత్ అన్న రాజకీయ ప్రవేశం చేస్తుండు అన్ని ఇంతకుముందు మాకు మైనంపల్లి హనుమంతరావు సార్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా బాగు చేసిర్రు, రామంపేట చేసిర్రు, మెదక్ చేసిర్రు, ఎంఎస్ఎస్ తర్వాత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిండు మా అన్న. మరియు కరోనా కాలంలో కూడా చాలామందికి గరీబులకు అవసరాలకు నిమిత్తం బాగు చేసిండు. కాకపోతే ఈ యువత అనేది మా అన్న రాజకీయాలు రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. 100% అప్కమింగ్ ఎమ్మెల్యే మెదకు ఈ యువతను చూడండి ఒకసారి ఎలా ఉందో. పీజీలు ఎంఏ బీఈడీలు చేసిన వాళ్ళకిన ఉద్యమకారులకిన పట్టించుకొని ప్రభుత్వం అయితే వేరే రాష్ట్రం ఉండేమో కానీ మా మైనంపల్లి హనుమంతరన్న ఒక ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు. అన్న కోసమే మేము పాపన్నపేట నుంచి వచ్చినాము. మేము పాపన్నపేట మాకు ఎవరు పిలవలేరు, అన్న వస్తున్నాడని కాబట్టే మైనంపల్లి హనుమంతరానికి సపోర్టుగా వచ్చినా మేము. మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో ఒక్కసారిగా మెదక్ నియోజకవర్గ రాజకీయ చిత్రపటం మారిపోయిందంటున్నారు. 2-3 వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేడు అంతా ఒకటే రోహిత్ కు అండగా నిలుస్తున్నారు. రోహిత్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని గెలిపించుకునే బాధ్యత తమదంటూ ఇక్కడ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పాపన్నపేట నుంచి వచ్చినాము, రోహిత్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ మెజార్టీని చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ యువత చూస్తే ఖచ్చితంగా గెలుస్తాడని మాకు భరోసా ఉంది. ఖచ్చితంగా మైనంపల్లి రోహిత్ అన్నను అసెంబ్లీకి పంపే సత్తా మా యువత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మైనంపల్లి రోహిత్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎమ్మెల్యే పంపి మా బాధలు అన్ని తీర్చుకుంటామని తెలియజేస్తాం. జై రోహిత్ అన్న. దీంతో గులాబీ బాస్ కూడా వచ్చే ఎన్నికల్లో రోహిత్ ను మెదక్ నుండి పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వర్గ విభేదాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోహిత్ గెలుపు కోసం సమిష్టిగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీలోని నాయకులు. మైనంపల్లి రోహిత్ యువత మైనంపల్లి యొక్క ఆర్గనైజేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు మైనంపల్లి రోహిత్ గారు ఈరోజు ఎటు కనువిరిగని చరిత్ర సృష్టించబోతున్నాం. మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు లేరు, సేవకుడు లేడు. ఈరోజు సేవకుడు వచ్చిస్తున్నాడు. మెదక్ అందరూ కూడా, మెదక్ ప్రజలు, మెదక్ అసెంబ్లీ అందరూ కూడా వేచి చూస్తున్నారు. బడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతిని ఈరోజు ఒక్కళ్ళు కూడా ఆదుకున్న పాపాన్ని లేరు. కానీ ఈరోజు మైనంపల్లి రోహిత్ అన్న యువసేన అధ్యక్షులు స్వయం ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా పెట్టుకొని చేస్తున్న కార్యక్రమాలు ఒకటే చెప్తున్నాం.
ఈరోజు మైనంపల్లి హనుమంతన్న కొడుకు హనుమంతన్న భగీరథుడు రోహితన్న బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి మా మేదక అసెంబ్లీకి అదృష్టవంతుడు ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పేదల పెన్నిది మన రోహితన్న రోహితన్న ఎందుకంటే వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ మేము ప్రతి ఒక్కరం కూడా మైనంపల్లి ఒక కంకణబద్దులమై ఒక సిపాయి లెక్క ఒక బార్డర్ లెవెల్ నేను ఖచ్చితంగా దీము మైనంపల్లి యువసేన తరపున ఖచ్చితంగా ఉంటాం నెక్స్ట్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితన్నను గెలిపించుకుంటాం మేదక్ని అభివృద్ధి పరచుకుంటాం మేదక్ అభివృద్ధి బాటల్లో నడిపిస్తాం ఇది మా యొక్క కంకణబద్దులమై ప్రతి ఒక్కరం కూడా మైనంపల్లి యువ నాయకులు యువ కిశోరులం అందరం కూడా కంకణబద్దులమైనం కదిలినం కదిలి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఒక్కసారి ప్రతి కదిలించి ఇలా యువసేన తరపున మైనంపల్లి యువసేన ఇలా కదిలించిన స్వచ్ఛందంగా ఓవైపు సీఎం కేసీఆర్తో మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడం మరోవైపు నియోజకవర్గ ప్రజలతో రోహిత్కు పరిచయాలు పెంచుకుంటూ ముందుకు వెళ్తుండడంతో ఈసారి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనన్న చర్చ వినిపిస్తుంది మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీజేపీ వైపు చూపులు చూస్తున్నారనే ప్రచారం గులాబీ బాస్కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తుంది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ లేనట్లేనని ఆమె స్థానంలో మైనంపల్లి రోహిత్కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది దీంతో రోహిత్ సైతం పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని పోతున్నారు మైనంపల్లి రోహిత్కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఓకే చేస్తే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు డోకా లేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తుంది నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నేతలతో పోల్చుకుంటే అన్ని విధాలా మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హుడేనన్న టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలో గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది అవసరమైతే ఎంతైనా మొత్తం ఆస్తులు అమ్మడానికి సిద్ధం మెదక్ ని అభివృద్ధి పరిచేంత వరకు మైనంపల్లి రోహిత్ నిద్రపోడని చెప్పి ఇవాళ తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ